అందులో డౌటే ఉంది, అది అందరికి తెలుసే, అందులో డౌటే ఉంది. చెప్పండి విక్రమ్ గారు, చెప్పండి. ఒక ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నేను చెప్పదలుచుకున్నానండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజాస్వామ్యవాది అని చెప్పడానికి ఒక ఉదాహరణ, 85-86 నా మధ్య ప్రాంతంలో, నాకు కరెక్ట్ గా డేట్ గుర్తులేదు, ఎన్టీ రామారావు గారు శవాల మీద పూజలు చేస్తున్నారు. ఎన్కౌంటర్ పత్రికలో, గండిపేటలో ఎన్కౌంటర్ కాదండి, టైమ్స్ ఆఫ్ మన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో రాశారు, అది కవర్ పేజీ కూడా వేశారు. అదే ముందు ఎన్కౌంటర్ లో దశరథ పెంగళ దశరథరావు రాస్తే తర్వాత వీళ్ళు ఇంగ్లీష్ పత్రికల్లో కూడా వేశారు. అవును అవును. పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారికి కొంతమంది ఆఫీసర్లు ఏం చెప్పారంటే ప్రెస్ సెన్సార్షిప్ విధించండి అని ఆయన చెప్తే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఆయన ప్రెస్ బిల్లు తీసుకురావడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలిసి జర్నలిస్ట్ సంఘాల వాళ్ళందరూ కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు, వీళ్ళందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కొంతమందిని అడిగితే మేము పెద్ద ఆయనకి మేము చెప్పలేమండి అని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. అప్పుడు ఆయన వెంటనే రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు అని విత్డ్రా చేయించారు ఆయన. ఈ ప్రస్తుకి మనం గౌరవించాలి, ప్రస్తు ఏదో కొంతమంది ఈ విధంగా చేస్తున్నప్పుడు అందరినీ చేయడం కరెక్ట్ కాదని అంటే అప్పటికప్పుడు అది అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండానే అది డ్రాప్ చేశారండి. కేవలం కాదు, మీరు చెప్పేది 40 సంవత్సరాల క్రితం. అవునండి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు 34-35 ఏళ్ళు. అదే 34-35 సంవత్సరాలకి ఆ డెమోక్రటిక్ థాట్స్ అప్పటికే ఎలా ఉన్నాయి చూడండి, ఎలాంటి ఆవేశం లేకుండా నేర్చుకోవాలి, చాలా మంది నేర్చుకోవాలి. అప్పుడు చాలా మందికి శ్రీనివాసరావు గారు అప్పుడు ఉన్నారు లేదో నాకు ఐడియా లేదు. మరి అప్పుడు శ్రీనివాసరావు గారు జర్నలిజం లో ఉన్నారులే, జర్నలిజంలోనే ఉన్నట్టున్నారు. అదే అప్పుడు నేను కూడా ఉన్నాను, అందుకని నేను చెప్తున్నా అనమాట. అప్పుడు మొత్తం ఇది దట్ వాజ్ రిపోర్టెడ్ అనమాట, ఈ మొత్తం ఇన్సిడెంట్ చంద్రబాబు, అంటే చంద్రబాబు నాయుడు గారు టైమ్లీ ఇంటర్వెన్షన్ తో చేసి ఆయన సీఎం అయిన తర్వాత కూడా పత్రికలకు ఇవ్వాల్సినంత గౌరవించేవాళ్ళు అంటే, ఒక పత్రిక ఆయన మీద టార్గెట్ చేసినప్పటికీ ఆ రిపోర్టర్స్ వస్తే కూడా ఏనాడు కూడా వాళ్ళని చిన్న పల్లెత్తు మాట కూడా ఆయన అనేవాళ్ళు కాదు. అంత దీనిగా ఆయన మీడియాని చూశారు. ఎవరైనా ఆయన మీద చాలా కామెంట్స్ చేసినప్పటికీ వదిలేండి పిచ్చోళ్ళు అని ఆ రకంగా మాట్లాడేవాళ్ళు. అది ఏమైందంటే అలుసుగా అయిపోయి ఇవాళ ఆయన మీద సినిమా తీసేంత పరిస్థితి, లేనియన్ని కూడా ఆపాదించి తీసేంత పరిస్థితి వస్తుంది. అవి నిజంగానే బాధాకరం, ఆ ప్రోమోస్ చూస్తుంటేనే చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఏ తెలియకుండా బయట నుంచి చూసి హియర్సే. ఇవాళ ఇంకోటి కూడా అండి, ఇందాక కంటిన్యూషన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన శత్రువులు ఎవరంటే ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఆయన చుట్టూతో ఉన్నవాళ్ళు, సొంత మీడియా, వీళ్ళే శత్రువులు. ఎందుకంటే అంతా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనం చేసేదంతా చాలా బాగుంది అని చెప్పడం తప్ప ఎక్కడ అనుకూల బ్రహ్మలో మొట్టమొదటి డే వన్ నుంచి ఆ విధంగా చేయటం వలన ఆయన